హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరతడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గాడ్ ఆఫ్ వార్ 3 హిస్టరీలో పార్ట్ 3ని అయితే మనం ఈరోజు చేయబోతున్నాం. సో మ్యాక్సిమం పార్ట్స్ తొందరగానే అయిపోయేయడానికి ట్రై చేస్తాను నేను. సో పార్ట్ 2లో మనకి ఎండింగ్కి వస్తే మనకి హెడెస్ని చంపి అండర్ వరల్డ్ గాడ్ అయిన హెడెస్ని క్రేటస్ చంపేసి అండర్ వరల్డ్ నుంచి బయటకు వచ్చేస్తాడు అన్నమాట. సో బయటకు వచ్చిన తర్వాత సిటీ ఆఫ్ ఒలింపియాలోకి వచ్చేస్తాడు. ఇక్కడ గాయ ఒక చోట స్ట్రక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఆ ప్లేస్కు వచ్చేస్తాడు క్రేటస్. అక్కడ క్రేటస్ రూమ్లోకి వెళ్ళాలంటే గాయ హ్యాండ్ అనేది ఖచ్చితంగా అక్కడ అడ్డం అనేది ఉంటుంది. సో గాయ హ్యాండ్ని తొలగించాల్సి ఉంటుంది అన్నమాట. దాంతోపాటు గాయ కూడా క్రేటస్తో కొద్దిసేపు మాట్లాడుతుంది. అది ఏమని మాట్లాడుతుంది అంటే, క్రేటస్ నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా, నువ్వు సన్ ఆఫ్ అని, నీ ఒంట్లో ఇంకా క్రోనస్ బ్లడ్ అనేది ఇంకా ఉంది, సో నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను కూడా మళ్ళీ బ్యాటిల్లోకి తిరిగి వస్తాను, ఇద్దరం కలిసి అక్కడ యుద్ధం చేద్దాం, జ్యూస్ని హతమారుద్దాం అని చెప్పేసి గాయ అడుగుతుంది. సో ఇక్కడ క్రోనోస్ బ్లడ్ నీలో ఇంకా ఉంది అంటుంది కదా. సో ఇక్కడ క్రోనోస్ అంటే ఎవరు మీకు ఒక ఐడియా, ఒక డౌట్ అనేది రావచ్చు. జ్యూస్ బ్లడ్ ఉంటుంది అని చెప్పి అంటే జ్యూస్ కొడుకు కావచ్చు, జ్యూస్ బ్లడ్ ఉంటుంది అని చెప్పి అనొచ్చు. కానీ ఇక్కడ క్రోనోస్ అనింది గాయ. సో క్రోనోస్ అంటే ఎవరు మీకు తెలియకుంటే నాకు కామెంట్ తెలిసింటే నా కామెంట్ సెక్షన్లో రాయండి, లేదంటే నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను మీకు క్రోనోస్ అంటే ఎవరో. సో ఇక్కడ క్రోనోస్ బ్లడ్ నీ ఒంట్లో ఇంకా ఉంది కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది, నన్ను కాపాడు అని చెప్పేసి గాయ అడుగుతుంది. దానికి క్రేటస్ వచ్చేసరికి, ఇది నీ యొక్క వార్ అయితే కాదు, ఇది నా వార్, ఓకే. ఇంతకుముందు మనకి గాయ క్రేటస్కి వేసిన డైలాగే సేమ్ టు సేమ్ మళ్ళీ క్రేటస్ రిటర్న్ చేస్తాడనమాట. గాయాన్ని హెల్ప్ చేయమని క్రేటస్ అడిగితే ఇది నీ యుద్ధం కాదు, ఇది నా యుద్ధం అని చెప్పేసి, మా యుద్ధం అని చెప్పి క్రేటస్ని విదిలి చేస్తుంది కదా. సో ఇప్పుడు క్రేటస్ కూడా సేమ్ డైలాగ్ వేసేసి గాయ హ్యాండ్ని అనేది బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసిన తర్వాత గాయ కిందికి పడిపోతుంది అన్నమాట. సో కిందికి పడిపోయిన తర్వాత నెక్స్ట్ క్రేటస్ అక్కడి నుంచి మూవ్ అవుతాడు. గాయ హ్యాండ్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా బ్లేడ్ ఆఫ్ ఒలింపస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. బ్లేడ్ ఆఫ్ ఒలింపస్ని యూజ్ చేసి అక్కడి నుంచి మూవ్ అవుతాడు అన్నమాట. సో వన్స్ మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ హీలియోస్ దగ్గరికి వెళ్తాడు. సో అక్కడ హీలియోస్ ఆల్రెడీ ఒక టైటన్ అయితే సతాయిస్తూ ఉంటాడు పైకి కనికుండా. అతని మీద సన్ పవర్ వేస్తూ, బాంబులు వేస్తూ, ఐ మీన్ ఫైర్ పవర్ వేస్తూ అతన్ని పైకి ఎక్కలేకుండా అక్కడే స్ట్రక్ చేసి ఉంటాడు. సో అప్పుడు క్రేటస్ అక్కడికి వెళ్ళేసి హీలియోస్ మీద దాడి చేస్తాడనమాట. సో దాడి చేయగానే హీలియోస్ టైటన్ చేతికి చిక్కుతాడు. చిక్కగానే టైటన్ వచ్చేసి హీలియోస్ని పిండి పిండి చేసి గోడకేసి కొట్టేస్తాడు. సో ఆ దెబ్బకు హీలియోస్ ఫుల్ డ్యామేజ్ అయిపోతాడు అనమాట. మొత్తం డ్యామేజ్ అయిపోయి రక్తం కప్పుతూ ఒకచోట పడి ఉంటాడు. ఇంకా టైటన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్రేటస్ వచ్చేసరికి హీలియోస్ దగ్గరికి వెళ్తాడు. హీలియోస్ దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది అడ్డైతే వస్తారు హీలియోస్ని కాపాడడానికి. వాళ్ళని కూడా బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసి హీలియోస్ని పట్టుకుంటాడు. గాయాలతో పడి ఉన్న హీలియోస్ దగ్గరికి క్రేటస్ వెళ్ళి వెళ్ళంగానే హీలియోస్ వచ్చేసరికి క్రేటస్ని ప్రాధాయపడతాడు అన్నమాట. సో అది ఏంటి అంటే, నన్ను కాపాడు, నువ్వు యుద్ధం గెలవడం నీకు ముఖ్యం, నన్ను చంపడం కాదు, సో నన్ను కాపాడు అని చెప్పేసి క్రేటస్ని బ్రతిమాలుతాడు. అప్పుడు క్రేటస్ వచ్చేసరికి, సరే నీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తాను, ఫ్లేమ్ ఆఫ్ ఒలింపస్ ఎక్కడుందో చెప్పు, దాన్ని నేను వదిలేస్తానని చెప్పేసి క్రేటస్ చెప్తాడు. సో దానికి హీలియస్ వచ్చేసరికి, నువ్వు జ్యూస్ని అయితే చంపాలనుకుంటున్నావు నాకు అర్థమైంది, ఫ్లేమ్ ఆఫ్ ఒలింపస్ని అడుగుతున్నావు అంటే అది జ్యూస్ కోసమే, సో జ్యూస్ని అయితే నువ్వు ఓడించలేవు, ఇది పక్కా గ్యారంటీ నేను చెప్తున్నాను అని చెప్పి అని అంటాడు. కానీ క్రేటస్ వచ్చేసరికి, నువ్వు చెప్పు ఆ తర్వాత నేను చూసుకుంటా అని చెప్పి చెప్తాడు. దానికి జ్యూస్ వచ్చేసరికి హీలియోస్ నమ్మిన బంటు కాబట్టి జ్యూస్కి విషయం అయితే చెప్పాడు. చెప్పకోకుండా
సన్ పవర్ని అయితే నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్పేసి తన దగ్గర ఉన్న మొత్తం పవర్ని అయితే ఒకేసారి క్రేటస్ మీద ప్రయోగిస్తాడు. సో ఆ దెబ్బకు క్రేటస్ కళ్ళు కూడా తెరవలేక ఉద్దూరం అయితే వెళ్తాడు. తర్వాత హ్యాండ్ని అడ్డం పెట్టుకొని ముందుకు వచ్చేసి హీలియోస్ మెడ మీద కాలేసి తొక్కి మరి హీలియోస్ని చంపడానికి ప్రయత్నిస్తాడనమాట. సో అప్పుడు హీలియోస్ మళ్ళీ బ్రతిమాలతాడు, వద్దు వద్దు నన్ను చంపొద్దు, నేను ఈసారి జ్యూస్ని చంపేదానికి నీకు మార్గం అయితే చెప్తాను అని అంటాడు. సో క్రేటస్ దానికి చెప్పు ఏ విధంగా ఫ్లేమ్ ఆఫ్ ఒలింపస్ని అయితే నేను తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తాడు, అడుగుతాడు. సో అప్పుడు హీలియస్ వచ్చేసరికి ఫ్లేమ్ ఆఫ్ ఒలింపస్ని డైరెక్ట్గా వెళ్ళి నువ్వే టచ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది, అది వేరే వాళ్ళు అయితే తీసుకోలేరు అని చెప్పి చెప్తాడు. దానికి క్రేటస్ వచ్చేసరికి నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఫ్లేమ్ ఆఫ్ ఒలింపస్ని చేత్తో టచ్ చేస్తే వాళ్ళు చనిపోతారు, నాకు ఆల్రెడీ హెపస్తస్ చెప్పినాడు అని అంటాడు. సో దానికి హీలియస్ వచ్చేసరికి నువ్వు హెపస్తస్ మాటలు అయితే వినొద్దు, అవి ఒట్టి బుటకం మాటలు, నేను చెప్పిందే నిజం అని చెప్పేసి చెప్తాడు. క్రేటస్ దానికి నమ్మడు, ససేమీరా నమ్మడు, మళ్ళీ హీలియస్ని చంపడానికి ట్రై చేస్తాడు, కొడతాడనమాట. సో అప్పుడు హీలియస్ వచ్చేసరికి చివరగా ఒక మాట చెప్తున్నావు, నేను నేను లేకుంటే నువ్వు జ్యూస్ని అయితే కలవలేవు, జ్యూస్ని గెలవలేవు నేను లేకుండా. సో నేను లేకుండా జ్యూస్ దగ్గరికి నువ్వు వెళ్ళలేవు, నేను ఖచ్చితంగా బ్రతికే ఉండాలి అని చెప్పి చెప్తాడు. సో అప్పుడు క్రేటస్ ఏం చేస్తాడంటే హీలియస్ని పూర్తిగా చంపకోకుండా తన బాడీ నుంచి తలని వేరు చేస్తాడనమాట. వేరు చేసి తలను క్రేటస్ తన దగ్గరే ఉంచుకొని ముందుకైతే వెళ్తాడు. సో ఇక్కడ ఈ తలను ఎందుకు తీసుకున్నాడు అంటే క్రేటస్కి ఈ తలతోనే మ్యాక్సిమం దారులన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. హిడెన్లో హిడెన్ ప్లేసెస్లో ఉంటాయి డోర్స్ అన్నీ. అతను పైకి మౌంట్ మొత్తం పైకి వెళ్ళాలంటే కింద గాడ్ అండర్ వరల్డ్ గాడ్ యొక్క సోల్ కావాల్సి ఉంది, అండర్ వరల్డ్ నుంచి బయటికి కావాలంటే. అలాగే సిటీ ఆఫ్ ఒలింపియాలో క్రేటస్ సర్వైవ్ అవ్వాలంటే, అంటే పైకి వెళ్ళాలంటే మౌంట్ పైకి, ఇక్కడ హీలియోస్ పవర్ని అయితే డెఫినెట్గా డోర్స్ దగ్గర యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే హీలియోస్ హెడ్ని అయితే తీసుకున్నాడు, తీసుకొని అలాగే ముందుకు వెళ్తాడనమాట. సో అక్కడికి హీలియోస్ కూడా చనిపోతాడు. సో ఇప్పుడు మొత్తానికి హీలియోస్ అయిపోయాడు. హీలియోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెర్మస్ అనమాట. హెర్మస్ కూడా పైకి వెళ్ళే ఫ్లేమ్ ఆఫ్ ఒలింపస్కి వెళ్ళడానికి దారిలో హెర్మస్ కూడా క్రేటస్ని అయితే మ్యాక్సిమం టార్చర్ చేస్తాడు. మాటలతోనే ఎత్తిపొడిచి మాటలు మాట్లాడుతూ క్రేటస్ని కించపరుస్తూ మాట్లాడతాడనమాట. సో క్రేటస్కి అయితే చాలా కోపం అయితే వస్తుంది హెర్మస్ మీద. సో హెర్మస్ని కూడా మ్యాక్సిమం వెంటాడతాడు, కానీ హెర్మస్ అయితే అప్పుడే చిక్కడు. హెర్మస్ని వెంటాడే నేపథ్యంలో క్రేటస్కి ఫ్లేమ్ ఆఫ్ ఒలింపస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఫ్లేమ్ ఆఫ్ ఒలింపస్ దగ్గరికి వెళ్ళేసి దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అతినా వచ్చి అడ్డుపడుతుంది. సో ఇదే ఫ్లేమ్ ఆఫ్ ఒలింపస్, నువ్వు దీన్ని హ్యాండ్తో టచ్ చేస్తే కనుక నువ్వు చనిపోతావు, దీనికి చాలా పవర్స్ అయితే ఉన్నాయి అంటే కనుక ఇది నేను ఒకప్పుడు చూసిన ఫ్యూచర్లో చూసిన బాక్స్, ఇది నేను ఐరిష్ని చంపడానికి ఈ బాక్స్ని నేను యూజ్ చేశాను, సేమ్ అలాంటి బాక్సే కదా, దీన్ని టచ్ చేస్తే నాకేమవుతుంది అని చెప్పేసి అంటే అప్పుడు అతినా చెప్తుంది, ఇది వచ్చేసి ప్రపంచంలో మిస్ అయిన బాక్సులలో ఇది కూడా ఒకటి, దీనికైతే చాలా పవర్స్ అయితే మేము యూజ్ చేశాము, దీన్ని హెపస్తస్ క్రియేట్ చేశాడు ఈ బాక్స్ని, ఇందులో ఒకప్పుడు వచ్చేసరికి ఈవిల్స్ అనేవి దుష్టశక్తులు చాలా వరకు అయితే పుట్టుకొచ్చాయి, వాటిని అన్నిటినీ అంతం చేసేదానికి బాధ భయం కోపం ఇలాంటివన్నిటినీ కలిపి ఈ బాక్స్లో మేము బంధించాము ఆ ఈవిల్స్తో పాటి. సో దీనికి చాలా గట్టి రక్షణ అయితే ఉంటుంది, నువ్వు దీన్ని చేతులతో అయితే టచ్ చేయలేవు అని చెప్పి చెప్తుందన్నమాట. సో క్రేటస్ మరి దీనికి నేను దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, జ్యూస్ని చంపాలంటే నేను ఇందులో ఉన్న పవర్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అతినాని అడిగితే, సో దానికి అతినా వచ్చేసి దీని యొక్క బాక్స్ పేరు పండోరా బాక్స్, దీని యొక్క కీ వచ్చేసరికి ఆ బాక్స్ పేరులోనే ఉంటుంది అని చెప్పి చెప్తుందన్నమాట. సో పండోరా బాక్స్కి కీ వచ్చేసి పండోరాని. ఇప్పుడు క్రేటస్కి మొత్తం అర్థమైపోతుంది, నన్ను హెల్ప్ చేయి అని అడుగుతున్న పండోరానే ఈ బాక్స్ యొక్క కీ అన్నమాట. సో ఇప్పుడు క్రేటస్ ఆ చైల్డ్ని అంటే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి బాక్స్కి సాక్రిఫైస్ చేస్తే బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అని చెప్పి క్రేటస్కు కంప్లీట్గా అర్థమైపోతుంది.
సో ఇప్పుడు అథీనా మొత్తం సీక్రెట్స్ అన్ని క్రేటస్కి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు క్రేటస్ పండోరా కోసం అయితే వెళ్తాడనమాట. సో వెళ్ళే నేపథ్యంలో హెర్మస్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. You've been lucky in battle, Spartan, but your luck ends today. What makes you think you'll ever catch me? సో హెర్మస్ అయితే చాలా వరకు అయితే టార్చర్ పెడుతున్నాడు క్రేటస్ని. I thought Spartans fought with honor, and yet you seek to kill me when I have no way to defend myself? Not fair. But you have your own sense of honor, right, Kratos? And what has that honor brought you? Nothing but nightmares of your failure. Today you may defeat me, but in the end, Kratos, in the end, you'll betray only yourself. సో ఇప్పుడు హెర్మస్ని కూడా క్రేటస్ అవలీలగా చంపేస్తాడు. సో మీరు చూడండి. సో చూసారు కదా, హెర్మస్ని కూడా చాలా అంటే చాలా ఈజీగా చంపేశాడు. సో మనం వీడియో చూస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, కానీ గేమ్ ఆడే వాళ్ళకు చాలా అయితే చుక్కలు చూపిస్తాడు ఈ హెర్మస్. సో ఇతన్ని చంపిన తర్వాత ఇతన్ని కూడా పూర్తిగా చంపేయడనమాట. ఇతని లెగ్స్ పవర్స్, ఇతనికి ఫాస్ట్గా ట్రావెల్ అయ్యే పవర్ అయితే ఉంటుంది కాబట్టి ఇతని కాళ్ళనుకున్న ఆ కాళ్ళ జోడ్లను తీసుకొనేసి ఇతన్ని చంపేస్తాడనమాట. మాయల్ పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ హెర్మస్ ప్రాణం కాళ్ళలో ఉంటుంది. సో మ్యాక్సిమం కాళ్ళు కోసేస్తూనే హెర్మస్ కూడా చనిపోతాడనమాట. తర్వాత ఆ లెగ్స్ యొక్క పవర్ని క్రేటస్ యూస్ చేస్తూ పైకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు హెర్మస్ కూడా చనిపోయినాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హెర్క్యులస్ ఒకడు పెండింగ్ ఉన్నాడు. సో హెర్క్యులస్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇప్పుడు నెక్స్ట్ హెర్క్యులస్ దగ్గర వెళ్ళిన తర్వాత హెర్క్యులస్ దగ్గర హెరా కనిపిస్తుంది అన్నమాట. జూస్కు హెరా వచ్చేసి జూస్కి మొదటి భార్య. హెరా ఒక కొడుకులు ఆరిస్, అలాగే హెపస్టస్, అలాగే అథీనా, అలాగే హెర్క్యులస్. సో హెరాకి 4 సంతానం అయితే ఒకరు ఆరిస్, ఒకరు హెపస్టస్. హెపస్టస్ అంటే ఇందాక మనకు మధ్యలో కనిపించాడు కదా, పండోరాని క్రియేట్ చేశాడు. సో అతను, అథీనా, అలాగే హెర్క్యులస్. హెర్క్యులస్ని ఇప్పుడు మనం చూస్తాము. ఇప్పుడు ఈ 4 కొడుకులకి తల్లి ఈమెనే, తండ్రి జూస్ అన్నమాట. మరి క్రేటస్ వచ్చేసరికి జూస్ 2 భార్య సంతానం, కలిస్టో కొడుకు. అది మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను గాడ్ ఆఫ్ వార్ 1లో. సో ఇప్పుడు హెరాన్ మీట్ అవుతాడు క్రేటస్. హెరాన్ మీట్ అయిన తర్వాత
ఇప్పుడు పండోరాని నేను వెతుక్కుంటూ వెళ్ళాలి, వెళ్తున్నాను, పండోరా ఎక్కడ ఉంది అని చెప్పేసి హెరాని అయితే అడగడం జరుగుతుంది. హెరా వచ్చేసి దానికి నువ్వు పండోరా ఎక్కడుందో నేనైతే చెప్పను, నువ్వు ఆల్రెడీ యారిస్ని చంపేశావు, దానికి తగ్గ నువ్వు బాధను అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పేసి హెర్క్యులస్ని రంగంలోకి అయితే దించుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ పార్ట్ అయితే నేను చేస్తాను. ఇంతవరకు పార్ట్ చాలు, ఇక్కడికే చాలా లెంతీ అయిపోయింది పార్ట్ 3. నేను ఇందులో 2 గాడ్స్ని కిల్ చేసే స్టోరీ మొత్తం నేను కవర్ చేశాను. గాడ్ ఆఫ్ వార్ 3 పార్ట్ 1 పార్ట్ 2తో పోలిస్తే ఇది కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను ఫ్రెండ్స్, బికాజ్ ఎందుకంటే తొందరగా అయిపోచేద్దామని చెప్పేసి. ఇలా ఇది ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క పార్ట్ వేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది, అందుకే నేను కొద్దిగా లెంత్ అయితే తగ్గించాలని చెప్పేసి పార్ట్స్ని అయితే తగ్గిద్దామని చెప్పేసి 2 గాడ్స్ని ఒకే వీడియోలో కవర్ చేసేసాను. సో ఈ వరకు పార్ట్ 3ని అయితే నేను ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 4కి హెర్క్యులస్ని చంపడము అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పార్ట్ 4. సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే పార్ట్ 4 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.